అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి కూడా భారత అంబేద్కర్ గారు పురాణం చేసి రాజ్యాంగం నిర్మించారు. కానీ ఈరోజు సమాన హక్కులు కొనసాగుతూ ఉంటే కూడా ఇంకా మనదర్శ శాసనం దేశంలో కొనసాగుతూ ఉంటే కాబట్టి సరైన పద్ధతి కాదు. కాబట్టి మనదర్శ శాసనం నశించాలి. ఈరోజు మదర్ మదర్ నశించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనదర్శ శాస్త్రాన్ని అనిపెట్టిన రోజు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈరోజు మనము భారతదేశం అంతా కూడా ఈరోజు మనదర్శ శాస్త్రం అనిపెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మొత్తం తీసేయాలి. అలాగే మనదర్శ శాస్త్రం అమలు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు. కాబట్టి సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ మతం హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్లందరూ కూడా ఐక్యమయ్యి ఈరోజు భారత రాజ్యాంగంలో అందరు సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి అందరు ఈరోజు సమాన హక్కులను తలవేసే విధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి సరైన పద్ధతి కాదు అని ఈరోజు మనం కేపీఎస్ తరఫున అంబేద్కర్ సంఘం తరఫున దళిత సంఘం తరఫున ఇలా ప్రభుత్వానికి ఈరోజు వీళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మనదర్శ శాస్త్రాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కేంద్ర ప్రభుత్వము అమలు చేసే విధానం ప్లాన్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మీకు అందరూ కూడా పుట్టగలు ఉండాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్ కేవీపీఎస్ రాజస్థాన్ అంబేద్కర్ రాశాలను